राहुल, ఏంట్రా మళ్ళీ తాగొచ్చావా? ఇంట్లో ఉంటే తాగుతూ ఉంటామని ఫ్రెండ్స్ తో తిరిగి రారా అంటే ఇలా తయారయ్యావేంట్రా? ఇక్కడ ఉంటే నీ మనసు బాగుండదురా. కొన్ని రోజులు ఎక్కడికైనా వెళ్ళరా. వా, నేను ఎక్కడికి వెళ్ళనమ్మా? నాలో ఉన్న బాధ నేను ఎక్కడికి వెళ్ళినా నాతోనే వస్తుంది. స్థలం మార్చినంత మాత్రాన నా జీవితం మారదు. సరే నాన్న, నీ ఇష్టం. కానీ శ్వేత కోసం ఇలా తాగి తాగి నీ ఆరోగ్యం పాడు చేసుకోకురా. కొద్ది రోజులు ఏమీ ఆలోచించకు, ఆఫీసు కూడా వెళ్ళకు. మర్చిపోయాను, మధ్యాహ్నం ఆఫీస్ నుంచి మేనేజర్ వచ్చాడు. ఏవో చిన్న చిన్న పనులున్నాయన్నాడు, అన్నీ తన్నే చూసుకోమని చెప్పాను. కానీ వీటి మీద నీ సంతకాలు కావాలన్నాడు. ఇక్కడ ఇక్కడ పెట్టు. ఇదిగో ఇక్కడ కూడా. ఏం వద్దురా, ఇప్పుడు డే అండ్ నైట్ తాగుతూనే ఉంటావా? లేచ్ ఫ్రెష్ అవ్వు. లే లే, పదో మమ్మీ. లే రాహుల్, లేరా, వెళ్ళు వెళ్ళి ఫ్రెష్ అవ్వు. వెళ్ళు, త్వరగా ఫ్రెష్ అవ్వు, డిన్నర్ చేద్దాం. అక్కడ అది సంతకం పెట్టింది, ఇప్పుడు నువ్వు పెట్టావు. ఈ పేపర్ చాలరా నాకు మీ ఇద్దరి జీవితాలతో చదరంగం ఆడుకోవడానికి. సారీ అండి. సారీ నేను చెప్పాలి, నేను సరిగ్గా చూసుకోలేదు. పర్వాలేదు, థ్యాంక్ యూ. లోపలికెళ్ళిపోయింది. సరే, లోపలికెళ్ళి మాట్లాడతాం. రండి రండి రండి. బాగున్నారా? బాగున్నాను. మీరు బాగున్నారా? బాగున్నాను. లోపలికి రండి. ఒక్క నిమిషం. రండి. పైన ఉన్న అమ్మాయి చందు కదండి?
ఏమండి ఆవిడ చంద్రియే కదండి ఆమె మీకెలా తెలుసు మా హాస్పిటల్లో ఒక పేషెంట్ ఉండేవాడు చందు ఫోటోని చూస్తూ ఆమె చనిపోయిందని కన్నీళ్లు పెట్టుకుంటుండేవాడు మీ కంట్లో ఏదో పడింది నా కంట్లోనా పోయిందా అండి లేదండి ఇంకా కొంచెం ఉంది పోయిందా అండి లేదండి ఇంకొంచెం ఉంది నేను తుడుస్తాను పోయిందండి థ్యాంక్స్ అండి చెప్పడం మర్చిపోయాను ఓ రోజు అనుకోకుండా చందు నాకు ఎదురు పడింది ఇంతలో తనని గుర్తించి చెప్దా అనుకునే లోపు వెళ్ళిపోయింది చందు బతికే ఉన్న సంగతి అతనికి చెప్పాలని హాస్పిటల్కి వెళ్ళాను అప్పటికే అతన్ని ఎవరో డిశ్చార్జ్ చేసి తీసుకువెళ్లారు ఇప్పుడు అనుకోకుండా చందు పైన కనిపించింది ఈ విషయాన్ని అమ్మాయికైనా చెప్దామని వచ్చాను వాళ్ళిద్దరూ కలుసుకున్నారు కదా అమ్మయ్యా పోనీలేండి వాళ్ళిద్దరు హ్యాపీగా ఉంటే అదే చాలు పాపం ఆయన ఎంతగా ఫీల్ అయ్యేవాడు మీరు హాస్పిటల్కి వెళ్తున్నట్టున్నారు అవునండి టైం అయింది బయలుదేరాను వచ్చేస్తున్నాను నేను వస్తానండి ఆవిడ్ని ఇంకోసారి కలుస్తాను ఎలాగో వాళ్ళిద్దరు కలిసారని చెప్పారు కదా అది చాలు బాయ్ ఇవన్నీ చేయటం అవసరమా జ్వాల బయట లాండ్రీ చేయొచ్చు కదా ఖాళీగానే ఉన్నాను కదా పైగా మన పని మనం చేసుకోవడం ఎంతో ఆనందంగా ఉంటుంది కార్తీక్ మన పని కాదు మా పనులన్నీ నీ మీదే వేసేసాం నిన్ను శ్రమ పెడుతున్నావు మీ మా ఏంటి కార్తీక్ నాకు ఇష్టమైన వ్యక్తులకి సహాయం చేయడంలో సంతోషం ఉంటుంది కానీ శ్రమ ఉండదు నిన్ను మాటలతో కన్విన్స్ చేయటం చాలా కష్టం అవును మంచి ఎక్స్పర్ట్లా అయినని చేస్తున్నావు ఇంతకు ముందు లాండ్రీ షాప్ ఉండేదా మీకు అంత లేదు ఏంటి ఏమైంది అయ్యో బాగా కాలింది చేయి కాలిందా ఏం లేదులే నువ్వు కూర్చో నేను ఎప్పుడే వస్తాను కాలేదులే కాసేపు ఉంటే తగ్గిపోతుంది నువ్వు ఉండు జ్వాల ఇలాంటి వాటిని అశ్రద్ధ చేయకూడదు
ఇప్పుడెలా ఉంది? నొప్పి తగ్గిందా? నువ్వు స్వయంగా కొబ్బరి నూనె రాశాక కూడా తగ్గకుండా ఉంటుందా? నీ చెయ్యి తగలగానే నొప్పి మటుమాయ. సరసాలు చూడలేకపోతున్నాను. ఇంకా నా వల్ల కాదు, చూస్తూ భరించడం నా వల్ల కాదు. హాయ్ పూజ. స్వప్న, భరించలేకపోతున్నానే. ఏంటి పూజ, వాళ్ళిద్దరి మధ్య ఇంటిమసీ ఎక్కువైందా? ఎక్కువ అవడం కాదే, ఇంకా 4 రోజులాగితే జ్వాలనే ప్రేమించేసేటట్టున్నాడు. వాళ్ళిద్దరు ఇంటిమేట్ గా ఉండకుండా నువ్వు అడ్డుపడచ్చుగా. ఎలా స్వప్న, నా కర్మకాలి ఏదో ఒకటి జరుగుతుంది. కబక్కుడా ఇద్దరు క్లోజ్ అయిపోతున్నారు. ఇంకా నా వల్ల కాదు స్వప్న, దాన్ని వెళ్ళిపోమని చెప్తాను. కొద్ది రోజులు ఆగు పూజ. కొన్ని రోజులు కాదు, కొన్ని నిమిషాలు కూడా ఆగలేను. తొందరపడకు పూజ. తొందరపడకపోతే నా బ్రతిక చిందరు వందరు అవుతుంది. ఇప్పుడే దాన్ని బయటికి తోస్తాను. కార్తీక్ ముందే దానికి బుద్ధి చెప్తాను. ఈరోజే అటో ఇటో తేలిపోవాలి. పూజ ఆగు, నా మాట విను. చెప్పేది నీకే, ముందు బయటకు వెళ్ళు. పూజా, నువ్వు ఆగు కార్తీక్. మర్యాదగా బయటకు వెళ్తావా లేదా మెడ పెట్టి బయట గంట పడ్డావా? పూజా, నోరు మూయ్. ముందు
నిన్ను నడవే బయటికి. నువ్వు ఇలా చెప్తే వినవు. పూజ ప్లీజ్ నా మాట విను. పూజ ప్లీజ్ నా మాట విను. పూజ ప్లీజ్. పూజ ప్లీజ్ నా మాట విను. ఇంకొక క్షణం కూడా నువ్వు ఇక్కడ ఉండాలి. వీల్లేదు. నా మాట విను. కార్తీక్ పూజ రావే. కార్తీక్ పూజ ఆగు. పూజ ప్లీజ్ రావే. కార్తీక్ పూజ ఆగు. పూజ ప్లీజ్ పూజ నన్ను వదిలేదు. పూజ ఏంటిది? ఆగు కార్తీక్. పూజా స్లేవైంది. ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు? జ్వాల ఏం చేసిందని? నువ్వు ఊరుకో కార్తీక్, నీకేం తెలీదు. పూజా, నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకో. అవునే, మాట్లాడతానే. నువ్వు నా కళ్ళ ముందు కనిపించినంత వరకు ఇలాగే మాట్లాడతాను. ముందుకి నుంచి వెళ్ళు. అలా ఆవేశపడకు పూజా. కడుపులో బిడ్డకి మంచిది కాదు. నా బిడ్డ నా ఇష్టమే, నీకేంటి? ముందుకి నుంచి వెళ్ళు. పూజా ప్లీజ్ వెళ్ళు. వెళ్ళు పూజా. ఇది నీ బిడ్డ కాదు, నా బిడ్డ. నాకు కార్తీక్కి పుట్టబోయే బిడ్డ. జ్వాల, ఏంటి నువ్వు అనేది? అవును కార్తీక్, చందునే, నీ చందునే. బ్రతికే ఉన్నాను కార్తీక్. నేను బ్రతికే ఉన్నాను. చెందు
చందు. స్వప్న చెప్పింది కరెక్టే. నేను ఆవేశపడితే అసలుకి మోసం వస్తుంది. జ్వాల తానే చందు నేను చెప్పేస్తే అమ్మో, ఇంకా కార్తీక్ నాకు ఎప్పటికీ దక్కడు. నో, అలా జరగడానికి వీలు లేదు. కొంచెం కూల్గా డీల్ చేయాలి. ఏంటి పూజ? ఒకసారి గదిలోకి వస్తావా? అలాగే. ఏంటి పూజ పిలిచావు? ఏమైనా కావాలా? జ్వాల చెప్పు పూజ. నిన్నొకటి అడుగుతాను, చేస్తావా? అదేంటి అలా అడుగుతున్నావు? ఏం కావాలో చెప్పు. చేస్తావా లేదా ముందు చెప్పు. ఓకే, చేస్తాను, చెప్పు. వట్టి మాటలు కాదు. మరి చేస్తానని ఒట్టు వెయ్యాలి. అదేంటి పూజ, ఒట్టు వేయాలా? ఒట్టు వేయకపోతే మాటిచ్చి తప్పించుకుంటానని నీకు డౌటా? అదంతా కాదు, ఒట్టు వేస్తావా లేదా చెప్పు. అలాగే, ఒట్టు వేస్తాను. నా కడుపులో ఉన్న బిడ్డ మీద ప్రమాణం చేయి. ఓకే పూజ, నీ కడుపులో ఉన్న బిడ్డ మీద ఒట్టేసి చెప్తున్నాను. నువ్వు అడిగింది చేస్తాను. ఏం కావాలో చెప్పు. నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలి. Oh,
ఇంకెప్పుడు ఈ ఇంటికి రాకూడదు. నేను ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలా? ఏమైంది పూజ? నా వల్ల ఏదైనా తప్పు జరిగిందా? దయచేసి నన్నేవి అడగొద్దు. నేను అడిగింది చేస్తానని బిడ్డ మీద ప్రమాణం చేశావు కదా, నాకు కావాల్సిందేంటో నీకు తెలిసిందిగా. ఎందుకు ఏమిటి అని కారణాలేవి అడగొద్దు. ఈ ఇంట్లోంచి వెళ్ళిపో. మరో విషయం, నేను వెళ్ళిపోమన్నందువల్ల నువ్వు వెళ్ళిపోతున్నట్టు కార్తీక్కి తెలియకూడదు. నీ అంతటా నువ్వే ఏదో పని మీద వెళ్ళిపోతున్నట్టుండాలి. సరే, అలాగే. రేపు వెళ్ళిపోతాను పూజ. కాదు, ఇప్పుడే ఈ క్షణమే వెళ్ళిపోవాలి. పూజ, ఏమడగొద్దు. ఇంకేం చెప్పొద్దు. అలాగే పూజ, వెళ్ళిపోతాను. సాయంత్రం 4 గంటలకు, తిరిగి రాత్రి 10 గంటలకు టాబ్లెట్ వేసుకోవాలి. ఉదయం టిఫిన్ తినగానే ఒక టాబ్లెట్, మళ్ళీ రాత్రి భోజనం చేశాక ఒక టానిక్ వేసుకోవాలి. పూజ, బాబు జాగ్ ఇంకెప్పుడు ఇంటికి రాకూడదు. ఇంకెప్పుడు ఇంటికి రాకూడదు. ఇంకెప్పుడు ఇంటికి రాకూడదు. రాహుల్, నేను ఇలా చూడలేకపోతున్నాను రా.
నువ్విలా బాధపడుతుంటే నిన్ను కన్న తల్లిగా తట్టుకోలేకపోతున్నానరా. అందుకే నేను ఒక నిర్ణయానికి వచ్చానరా. నేనొకసారి కోడలతో మాట్లాడతాను. అబ్బా మమ్మీ ప్లీజ్ విన్రా. తనేదో తెలుసో తెలియకో వాడు వల్ల పడింది. బంగారం లాంటి నిన్ను కాదని వాడెవడో ప్లాట్ఫామ్ గడు మోజులో పడింది. నేను వెళ్ళి దాని మైక మొదలగొట్టి తెలివి తెప్పిస్తాను. అవసరమైతే వాళ్ళ పెద్దవాళ్లతో మాట్లాడతానరా. నా మాట విన్రా. వద్దు మమ్మీ. ఒకసారి నీ మాట వినకుండా పెళ్లి చేసుకుని తప్పు చేశాను, ఫలితం అనుభవిస్తున్నాను. మళ్ళీ ఇప్పుడు నీ మాట విని తప్పు చేసిన పిల్లని తెచ్చుకోలేను. అది కాదు రాహుల్. గడప దాటి వెళ్ళిందని తెచ్చుకోవచ్చు, కానీ మనసు దాటి వెళ్ళిందని మాత్రం తెచ్చుకోలేను. ఇక దాని చాప్టర్ క్లోజ్. నా మాట విను. సారీ మమ్మీ. అప్పుడే అది వద్దన్నావు, నీ మాట వినలేదు. ఇప్పుడు దానికి కావాలంటున్నావు, కానీ ఇప్పుడు కూడా నీ మాట వినలేను. అది చేసిన ద్రోహానికి నా మనసు విరిగిపోయింది మమ్మీ. సరే అయితే నేను చెప్పినట్టు చేస్తావా? తనని కలవడం తప్ప నువ్వేం చెప్పినా చేస్తాను. సరే తర్వాత చెప్తాను. నువ్వు మాత్రం ఒకటి గుర్తుంచుకో, నీకెవ్వరూ లేరని ఫీల్ కాకురా. నీకోసం ఏం చేయడానికైనా సిద్ధంగా ఉండే మీ మమ్మీ ఉందని మాత్రం మర్చిపోకు. థ్యాంక్స్ మమ్మీ. నేను అలా బయటికి వెళ్ళొస్తాను. గుడ్, వెళ్ళిరా. రాహుల్, నీకో విషయం చెప్పాలి. అది ఎలా చెప్పాలో నాకే బాధగా ఉంది. నీ భార్య నీకు విడాకుల నోటీస్ పంపింది. అదేంట్రా అలా సైలెంట్గా ఉండిపోయావు? నీ భార్య విడాకులు అడుగుతుందిరా అంటే అదేదో మామూలు విషయంలాగా వింటూ నిలబడ్డావు. మామూలు విషయం కాక ఇందులో ఆశ్చర్యపోవలసిందేముంది? నేను ఊహించిందే జరిగింది. అదేంట్రా అలా అంటున్నావు? ఎంత చెడ్డా అది నీ భార్యరా, ఏదో చిన్న తప్పు చేసిందని విడిపోతావంటే ఎలా? ఆ పిల్లంటే కొవ్వెక్కి విడాకులు నోటీస్ పంపించింది. నువ్వు కూడా దానికి వంత పడుతున్నావా? మా, నీ కొడుకు కోడలు కలిసి ఉండాలని అనుకుంటున్నావు, అది ఇంకా జరగదమ్మా. నేను తనకు నచ్చినప్పుడు ఇంకా నేను కట్టిన తల మాత్రం ఎందుకు? అలాగే విడాకులు తీసుకుంటావమ్మా. తనకు నువ్వే చెప్పు. రాహుల్, రాహుల్ ఆవేశపడకరా. నువ్విప్పుడు బాధలో ఉన్నావు. మనిషి బాధలో ఉన్నప్పుడు కోపంలో ఉన్నప్పుడు సరైన నిర్ణయాలు తీసుకోలేడు. నువ్వు కొద్ది రోజులు ఇవేం పట్టించుకోకు, నాకు వదిలే. సరే మమ్మీ, నీ ఇష్టం, నువ్వు ఎలా చెప్తే అలా. ఒకసారి నా మాట వినకపోవడం వల్ల ఇదంతా జరిగింది. ఈసారి అలా జరగదు, జరగనివ్వను. నువ్వేం టెన్షన్ పడకరా, అంతా మన మంచికి అనుకుని నిశ్చింతగా ఉండు. లీవ్ ఎవ్రీథింగ్ టు మీ, ఐ విల్ హ్యాండిల్. నాకు తెలుసు ఏది ఎలా హ్యాండిల్ చేయాలో. ఎక్కడికి వెళ్తున్నావు జ్వాల? వెళ్లాల్సిన టైం వచ్చింది కార్తీ. అదేంటి, ఇంకొన్ని రోజులు ఉంటాం అనుకున్నానే. మనం అనుకున్నవన్నీ జరగవు కదా కార్తీ. అదేంటి జ్వాల, ఇంత అర్జెంటుగా వెళ్లాల్సిన అవసరం ఏంటి? కొన్ని పనులు చెప్పిరావు. ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది, అర్జెంటుగా వెళ్ళాలి. ఆఫీస్కి బాస్ నువ్వేగా?
బాస్ నేనే అయినా ఒక్కోసారి నేను చేయాల్సిన పనిని కూడా ఎవరో నిర్ణయిస్తారు. పూజకి నీ అవసరం ఉందిగా జ్వాల. అవుననుకో, కానీ నువ్వు ఉంటే నాకు కూడా టైంపాస్ బాగా అయి ఉండేది. నాకు కూడా, కానీ ఉండలేను. జ్వాల, జ్వాల, జ్వాల. మళ్ళీ ఎప్పుడు వస్తావు జ్వాల? తెలీదు కార్తీ. అదేంటి? వెళ్ళడము రావడము నా చేతుల్లో లేదు కదా, అందుకే ఏం చెప్పాలో తెలియడం లేదు. వెళ్ళక తప్పదా? తప్పదు కాబట్టి వెళ్తున్నాను. ఏంటో జ్వాల, నువ్వు వెళ్ళిపోతుంటే ఏదోలా ఉంది. వస్తాను కార్తీ. త్వరగా ఆఫీస్ వర్క్ ఫినిష్ చేసుకుని వచ్చే జ్వాల. అర్జెంటుగా రమ్మన్నారట. ఏం రాఘవరావు గారు, ఎలా ఉన్నారు? ఇంట్లో అందరూ కుశలమేనా? రమ్మన్నాను. ఏంటమ్మా, ఏం జరిగింది? నా కూతురు ఏమైనా తప్పు చేసిందా? అది తప్పు చేస్తే దాని తరఫున తండ్రిగా నేను క్షమించమని వేడుకుంటున్నాను. చచా, మీ కూతురేం తప్పు చేయలేదు. ఆ పిల్లకే బంగారం. మరి ఇంకెందుకు పిలిపించారు? మీకు ఇంగ్లీష్ బాగా వచ్చు కదా. వచ్చమ్మా. దీన్ని చదివి నాకు అర్థం చెప్పాలి. యశోధరా, ఏమిటిది? ఇంగ్లీష్ వచ్చన్నారు కదా, అర్థం కాలేదా? విడాకుల పత్రం, ఇంగ్లీష్లో డైవోర్స్ నోటీస్ అంటారు. నా కూతురు ఎందుకిచ్చింది, రాహుల్ ఎందుకిచ్చాడు? వాళ్ళివ్వలేదు. మరి ఇచ్చేట్టుగా చేసింది ఈ యశోధర. అదే ఎందుకు? రాఘవరావు, నువ్వు జానపద సినిమాలు చూడలేదా? మాంత్రికుడి ప్రాణం చిలకలో ఉంటుంది, నీ ప్రాణం నీ కూతుర్లో ఉంది. చిలక నొక్కితే మాంత్రికుడు విలవెల్లాడిపోతాడు, నీ కూతురు పీక నొక్కితే నువ్వు విలవెల్లాడతావు. ఇప్పుడు నేనేం చేశాను సోదర? ఏం చేయలేదు, కానీ చెయ్యాలి, ఒక పని చెయ్యాలి. ఏంటది? నా కూతురు పూజని నా ఇంటికి తీసుకురావాలి. పూజన,
తనెక్కడుందో నాకేం తెలుసు? నేను చెప్తానుగా, కార్తీక్ దగ్గర ఉంది. నువ్వు వాడి కాళ్ళు పట్టుకుంటావో లేదా పూజ గురించి కార్తీక్ గురించి బాగా తెలిసిన డాక్టర్ గారి కాళ్ళు పట్టుకుంటావో నాకు తెలియదు, కానీ పూజని మాత్రం తీసుకురావాలి. నా కూతురు జీవితాన్ని నాశనం చేయకు, పూజని తీసుకురావడానికి నేను ప్రయత్నిస్తాను. ప్రయత్నిస్తాను కాదు, తెస్తాను అని చెప్పు. తెస్తాను. నా కూతురు నా ఇంట్లో ఉంటే నీ కూతురు నీ ఇంట్లో ఉండాల్సిన అవసరం రాదు. నా కూతుర్ని నాకు అప్పగించకపోతే